హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కింగ్ నాగార్జున బంగారు రాజు చిత్రం చేయబోతున్నాడని గత కొంతకాలంగా మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు. 2015లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు. ప్రస్తుతం బంగారు రాజు సినిమా స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయట. నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లేందుకు చిత్ర యూనిట్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్ర సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్తో పాటు సాంగ్స్ కంపోజిషన్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. సోగ్గాడే చిన్నినాయన విజయానికి అనూప్ సంగీతం మేజర్ పార్ట్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్కు కూడా అంతకు మించి సాంగ్స్ ఇస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోదరుడు మరణం కారణంగా సినిమా పనులు కొన్నాళ్ళు వాయిదా పడ్డాయి. పైగా ప్రస్తుతం నాగ్ బిగ్ బాస్ 3తో బిజీగా ఉన్నాడు. దాంతో అనుకున్న సమయానికి బంగారు రాజు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక నవంబర్లో ఈ సినిమాను మొదలుపెట్టి వచ్చే ఏడాది వేసవిలో బంగారు రాజుని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.